వీక్షకులకు అండి నేను మీ రవికాంత్ ఈ వీడియోలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ చదువుతున్నటువంటి విద్యార్థులకి ఉన్నటువంటి ఇందుమతి స్వామివరం పాఠ్యభాగంలోని శ్లోకాలను మీకు ఇక్కడ వివరిస్తానండి ఫస్ట్ శ్లోకం చూడండి సంచారిణి దీపసికేవ రాత్రౌ ఎంఎం వితీయాయ పతింవరా సా నరేంద్ర మార్గట్ట ఇవ ప్రపేదే వివర్ణాభావం సా భూమిపాలహ అది శ్లోకం అండి ఇంకోసారి చూసుకోండి సంచారిణి దీపసికేవ రాత్రౌ ఎంఎం వితీయాయ పతింవరా సా నరేంద్ర మార్గట్ట ఇవ ప్రపేదే వివర్ణాభావం సా భూమిపాలహ ఇందుమతీదేవి పతిని వరించడం కోసం సభాబండపంలోకి ప్రవేశించింది ఆ ప్రవేశించినప్పుడు తన పక్కన ఉన్నటువంటి సునంద అనేటువంటి చెలికత్తె ఈ ఇందుమతీ దేవిని ఒక్కొక్క రాజు వద్దకు తీసుకుని వెళ్తుంది వెళ్ళి ఏం చేస్తుంది అంటే ఆమెకి రాజు యొక్క వైభవాన్ని గొప్పతనాలన్నింటినీ కూడా వర్ణిస్తూ ఉంది అయితే ఈ ఇందుమతి దేవి ఆ రాజు వద్దకు వెళ్ళగానే వారి ముఖంలో ఒక గొప్ప కళ కనపడుతూ ఉంది తర్వాత దేవి ఆ రాజును దాటుకుని ముందుకు వెళ్ళగానే ఆ రాజు ముఖం వాడిపోయింది అని చెప్పి ఇక్కడ తెలియజేస్తున్నాడు అండి భావాన్ని చూడండి చీకట్లో ఎవరైనా ఒకరు దీపాన్ని పట్టుకొని వెళ్తున్నప్పుడు ఆ దీపం ఉన్నంతసేపు వెలుగు ఉంటుంది ఆ దీపం దాటుకుని ముందు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వెనక భాగం అంతా కూడా చీకటి అవుతుంది మళ్ళీ అదేవిధంగా ఇందుమతీ దేవి ఏ ఏ రాజునైతే దాటుకుంటూ వెళ్తుందో ఆ రాజుల యొక్క ముఖాలు వాడిపోయాయి అది బావమండి నెక్స్ట్ రెండవ శ్లోకం చూద్దాం ఇక్ష్వాకు వంశ కకుదోర్ నృపాణం ఇత్యాహిత లక్షణో అభూత్ కాకుత్స శబ్దం యత ఇత శ్లాఘ్యం దదత్యుత్తర కోసలేంద్రా అదండి మళ్ళీ చూడండి ఇక్ష్వాకూవంశ కకుదోర్ కాకుత్స శబ్దం యత కకుదం శ్లాఘ్యం దదాత్యుత్తర దుత్తరకోసలేంద్రా ఇదండి శ్లోకం అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే పూర్వము ఇక్ష్వాకు వంశంలో ప్రసిద్ధమైనటువంటి గుణాలు కలిగినటువంటి రాజు ఒక ఆయన ఉన్నాడు శ్రేష్ఠుడు ఆయన ఎవరు కకుత్సుడు అయితే ఆ కకుత్సుడు అనేటువంటి రాజు తర్వాత వచ్చినటువంటి వారందరూ కూడా గొప్ప రాజులుగా కీర్తించబడ్డారు కానీ వారి పేరు చివర కాకుత్స అనేటువంటి పదాన్ని ఉపయోగించారు అని చెప్పి చెప్తున్నాడు అంటే ఎందుకని అంటే కకుత్స వంశానికి చెందినటువంటి వాడు మిగతా రాజుల పేర్లు అందరికీ తెలుసో లేదో తెలియదు కానీ ఈ కకుత్సుడు అనేటువంటి వ్యక్తి మాత్రం అందరికీ తెలుసు అని చెప్పి ఆ బిరుదుని ఇక్కడ వారందరూ కూడా ఉపయోగించుకుంటున్నారు అదండి ఇక మూడో శ్లోకం చూద్దాం పుత్రో రఘుస్తస్య పదం ప్రశాస్తి మహాక్రతోర్విశ్వజిత ప్రయోక్త చతుర్దిగావర్జిత సంభృతాం యో మృత్పాత్రమక విభూతిం పుత్రో రఘుస్తస్య పదం ప్రశస్తి మహాక్రతో విశ్వజిత ప్రయోక్త నెక్స్ట్ లేను చతుర్దిక్ ప్లస్ ఆవర్జిత సంభృతాం యో మృత్పాత్ర పాత్ర శామక విభూతిం పదాలు ఇలా విడదీసుకొని మీరు అర్థం చేసుకుంటారని చెప్తున్నానండి దిలీప మహారాజుకు రఘుమహారాజు అనే కుమారుడున్నాడు అయితే ఈయన రాజ్యాన్ని పరిపాలిస్తూ విశ్వజిత్ అనేటువంటి యాగాన్ని చేస్తూ ఉన్నాడు అయితే ఈయన నాలుగు దిక్కులు జయించి తీసుకువచ్చినటువంటి సంపదలన్నిటిని కూడా ఈ యాగంలో ప్రజలందరికీ దాన చేసి మట్టి పాత్రలను మాత్రమే మిగుల్చుకున్నాడు అని ఇక్కడ భావంగా చెప్తున్నాడండి ఇప్పుడు నాలుగో శ్లోకాన్ని చూద్దామండి కులేన కాంత్యా వయసానవేన గుణైశ్చ తైస్తైర్వినయప్రదానైమ్ ఆత్మనస్తుల్యమం వృణీష్వ రత్నం సమాగచ్చు కాంచన ఇప్పుడు శ్లోకాన్ని నెమ్మదిగా చదువుదామండి కులైన కాంత్యా వయస నవైన గుణై ప్లస్చ తై ప్లస్ తై ప్లస్ వినయప్రదానైత్మన అముం వృణీశ్వరత్నం సమాగచ్చదు కాంచనేన ఇదండి శ్లోకం భావాన్ని గమనించండి కులేన అంటే వంశము చేత కాంత్య సౌందర్యము చేత వయసా నవేన ఆయన కొత్తగా యవ్వనంలోకి ప్రవేశించడం వలన గుణైశ్చ తనకు ఉన్నటువంటి గుణములు ప్రధానై తై తై ఆయా గుణాలు వారి యొక్క ప్రధానమైనటువంటి విషయాలు అవన్నీ కూడా త్వం ఆత్మన నీకు తుల్యం సమానము అముం ఇటువంటి అజమహారాజుణ్ణి వృణీశ్వా నీవు వివాహం చేసుకో అంతేకాకుండా రత్నం సమాగచ్చదు కాంచనేన రత్నం అనేటువంటిది కాంచనం అంటే బంగారం అండి బంగారంతో కలిసినప్పుడే దాని యొక్క అందం రెట్టింపు అవుతుంది కాబట్టి నీకు ఇతను సరైనటువంటి వాడు ఇతను వివాహం చేసుకోమని అని సునంద ఇందుమతి దేవికి తెలియచేసిందండి నెక్స్ట్ ఐదవ శ్లోకం చూడండి సా చూర్ణగౌరం రఘునందనస్య దాత్రికరాభ్యాం కరబోపమోరూహు అదండి అక్కడ బా పడిందండి అది భో నెక్స్ట్ అండి రెండవ లైన్ ఆసెంజయా మాస ప్రదేశం కంటే గుణం మూర్తిమివానురాగం ఇంకోసారి మళ్ళీ చూసుకోండి అండి సా చూర్ణగౌరం రఘునందనస్య ధాత్రికరాభ్యాం కరబోపమోరూహు అసెంయా మాస యథాప్రదేశం కంటే గుణం మూర్తిమివానురాగం అదండి నెక్స్ట్ భావం చూద్దామండి ఇప్పుడు భావం చూడండి మొదట సిగ్గుతో అందమైన శరీరాకృతి కలిగినటువంటి ఈ ఇందుమతి దేవి ఆ వరమాలను అజమహారాజు మెడలో వేసినది అయితే అది సరిగా మెడలో పడకపోవడంతో సునంద తన చేతులతో దానిని సరిచేసింది నెక్స్ట్ ఆరో శ్లోకాన్ని చూడండి తయాస్రజ విశాల వక్షస్థల లంబయా సహ అమంస్త కంఠార్పిత బాహుపాశాం విదర్భరాజవరజాం వరేణ్య మళ్ళీ చూసుకోండి పుష్పమయ విశాల విశాలవక్షస్థల లంబయా సహ అమంస్త కంఠార్పిత బాహుపాశాం విదర్భరాజవరజాం వరేణ్య ఇది శ్లోకం అండి ఇప్పుడు భావం చూడండి ఇందుమతీ దేవి అజమహారాజు మెడలో ఒక వరమాలను వేసినది ఆ శరీరం మీద ఉన్నటువంటి ఆ వరమాల తన వక్షస్థములకు తగులుతూ ఉంది అయితే ఆ ఇప్ప పూల యొక్క దండ ఈ అజ ఇందుమతీదేవి అజమహారాజు మెడలో వేసినప్పుడు ఆయన ఈ విధంగా భావించుకుంటున్నాడు ఏమని అంటే ఆ ఇందుమతీదేవి తనను ఆలింగనం చేసుకున్నట్లుగా ఆ పూలమాలి ఇందుమతి దేవిగా ఆయన భావిస్తూ ఉన్నాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు షేర్ చేస్తారని భావిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్